ఏం పేరు? సాయి కిరణ్. సాయి కిరణ్ ఖండే. ఏం చేస్తావు సాయి కిరణ్? డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నేను. ఎక్కడ? హుస్నాబాద్ అంబేద్కర్ యూనివర్సిటీ. హుస్నాబాద్ అంటే ఇప్పుడు ఇదే ఊరు? రేకొండ. రేకొండ అంటే హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీ. కాన్స్టిట్యూన్సీ. ఎవరు మీ ఎమ్మెల్యే? సతీష్ కుమార్. సతీష్ కుమార్ అవునా? ఉడతల సతీష్ కుమార్. ఆ ఉడతల సతీష్ కుమార్. ఎట్లా ఉంది సతీష్ కుమార్? రెండు సార్లు గెలిచింది ఎమ్మెల్యే. అభివృద్ధి ఉందా? మాకైతే ఏం లేదన్న, ఇక్కడ అభివృద్ధి అనేదే లేదు అసలు. మేము ఎట్లున్నావు అట్లే ఉన్నాం అంతే. రెండు సార్లు గెలిచిన కాదు, మీ దానికి ఎప్పుడు నచ్చిందా? ఎప్పుడు రాలేన్న. ఎలక్షన్ అప్పుడు ఒకసారి కనబడి పోతే మాత్రం ఇప్పటి వరకు మళ్ళీ ఇటు తిరిగి చూడలే. ఇంతవరకు చూద్దా సమస్యలు ఏమున్నా. ఏ సమస్యలు? మాకు అలా మాకు చాలా సమస్యలు ఉన్నాయి, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. కానీ అవి ఇవి పట్టించుకోరు మేము చెప్పినా కూడా. అసలు ఇటు ఇటు మొక్కన కూడా చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటేసి గెలిపించే కదా, అడగాలి కదా. అడగాలి, అడిగినా కూడా పట్టించుకోరు అన్న. ఎన్ని ఎన్ని కాంప్లిమెంట్ ఇచ్చినా ఏవి చెప్పినా పట్టించుకోరు. పట్టించుకోరు చేసే ప్రసక్తి లేదు. అవునన్నా. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చినాయా? లేదు, ఏవి రాలే. డబుల్ బెడ్రూమ్ రాలే. మీరేమిటోళ్ళు? మేము ఎస్సీలమ్మా, దళితులు. మీ ఇంటికి 10 లక్షలు ఇచ్చింది కదా దళిత బంధు. మాకు రాలే అన్న, అవి ఎవ్వి రాలే మాకు. అందరికి వచ్చినాయి, అన్ని ఊళ్ళలో వచ్చినాయి. కానీ మాకు మాత్రం ఇంతవరకు ఏ దళిత బంధు అనేది లేదు, ఏ సౌకర్యం అనేది లేదు, ఏ ఏ అభివృద్ధి అనేది లేదు. ఇంతవరకు ఏది లేదు. మిషన్ బయట వాటర్ వస్తున్నాయి. ఆ వాటర్ అప్పుడప్పుడు మొన్నదాకా వచ్చినాయి, ఇప్పుడు రాలే. అవి తక్కువ అవైనా అంతే అంతే. ఎప్పుడో ఒకసారి అవి కూడా సరిగ్గా రాలే అన్న. ఎప్పుడు సతీష్ బాబు పాలన ఏది లేదు, ఏది లేదు, ఏది లేదు. కేసీఆర్ బంగారు తెలంగాణ చెప్తాడు కదా, మరి బంగారు తెలంగాణ అని చెప్తాను. కానీ మాకైతే ఏం లేదన్న, ఇక్కడ ఏ అభివృద్ధి అయితే లేదు. మొత్తం బంగారం అయితే ఆయనకే అయింది కానీ మాకైతే ఏం లేదు. మీకైతే ఏం లేదు. సో ఇప్పుడు మరి కొద్ది రోజులలో ఎలక్షన్ రాబోతుంది. అవునా? ఒకవేళ సతీష్ బాబు టీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ నిలబడితే ఇక్కడ గెలుస్తాడా? కన్ఫర్మ్ గా మాత్రం గెలవాడు అన్న. గెలవాడు. మా మా ఊరు నుంచి మాత్రం అయితే అసలు గెలవాడు. ఇక్కడ ఓట్లు కూడా పడాయి సరిగ్గా. మాకైతే ఏ అభివృద్ధి లేదు కాబట్టి పడాయి. ఎందుకంటే అభివృద్ధి చేసినా మళ్ళా ఇంకా చేస్తారు కదా అని చెప్పేసి మళ్ళీ ఇస్తారు ఓట్లు. అట్టి అయితే వేయరు కదా అన్న, ఓటేస్తారు. ఇప్పుడైతే ఏం లేదు. అవకాశం అవునన్నా అంతే. ఓకే రైట్ అన్న.